రచితలోడ్ యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ వందనాలు ప్రియ సహోదరి సహోదరులరా యేసుక్రీస్తు ప్రభు భూమి మీద జల ప్రళయం పంపించక మునుపు సృష్టికర్తైన దేవుడు భూమి మీద ఉన్న ప్రతి మానవుని గమనించి చూచాడు జల ప్రళయము ఆయన భూమిదికి పంపించినప్పుడు భూమి మీద ఎంతమంది నరులు బ్రతుకుతున్నారో వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు గమనించి చూచాడు ప్రతి ఒక్కరిని చిన్నలని పెద్దలని వృద్ధులను యవ్వనులను అందరినీ చూశారు చూచినప్పుడు సృష్టికర్త అయిన దేవునికి ఏమి అర్థమైందంటే ప్రియ సహోదరి సహోదరులరా నరుల యొక్క తలంపులు ఊహలన్నీ కూడా చెడిపోయి ఉన్నవే చెడిపోయిన ఊహలు చెడిపోయిన తలంపులు చూడండి ప్రియ సహోదరి సహోదరులరా దేవుడు నరుడు ఊహలు తలంపులు చెడిపోయి బ్రతుకుతూ ఉన్నప్పుడు నరుణ్ణి చేసినందుకు దేవుడే పశ్చాత్తాపడి జల ప్రళయాన్ని నలభై దినాలు పంపించి ఆయన ఎందు విశ్వాసము కలిగిన నోవ్ నోవ్ కుటుంబాన్ని కాపాడాడు కాపాడి వాళ్ళని మీరు ఆశీర్వదించండి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళని దీవించి భూమి అంతా నింపండి అనేది చెప్పేశాడు చూడండి ప్రియ సహోదరి సహోదరులరా దేవుడు భూమి మీదకి జల ప్రళయము ఎందుకు పంపించాడు అంటే ఈరోజు ఆ రోజులలో మానవుడి యొక్క ఊహలు తలంపులన్నీ కూడా చెడిపోయిన స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు బ్రతుకుతూ ఉన్నారు ఏంటంటే ఈరోజు ఆ రోజే కాదండి ఈ రోజులలో కూడా మనిషి యొక్క తలంపులు మానవుని యొక్క ఊహలన్నీ కూడా చెడిపోయి బ్రతుకుతూ ఉన్న దిన దినాలు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి దేవుడే ఒక నిబంధన చేస్తాడు ఇలా మానవుడి జీవితమే చెడుతనము చిన్నవాడు కానీ పెద్దవాళ్ళు చెడు తలంపులతో బ్రతుకుతాడు అనేసి దేవుడే ఆలోచించి నోవావుతో నిబంధన చేస్తాడు నేను చెప్పనుద్దేశించేది ఏంటిదంటే ప్రే సహోదరి సహోదరులరా ఒక వ్యక్తి దేవుని యొక్క ఉగ్రతకు ఎప్పుడు పాత్రుడవుతాడంటే వాడు చెడు తలంపులతోనూ తన యొక్క ఊహలను పాడు చేసుకొని ఏ అయితే బ్రతుకుతాడో ఆ వ్యక్తి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటాడు ఈరోజు మానవుని యొక్క ఊహలు ఆలోచనలన్నీ కూడా చెడిపోయినాయి కాబట్టే మనిషి సరిగ్గా వస్త్రాలు సక్రమంగా కూడా కట్టుకోకుండా కట్టుకునే స్థితిలో బ్రతుకుతూ ఉన్నాడు ఎందుకంటే తప్పు వాళ్ళది కాదు వాళ్ళ యొక్క ఆలోచనలు ఊహలు తప్పు అయిపోయినాయి చెడిపోయాయి కాబట్టి సరిగా వస్త్రధారణ కూడా సరిగా లేని స్థితిలో ఈరోజు మానవుడు బ్రతుకుతున్నాడు ధనముందంటే ధనం ఉన్నది సంపదలున్నాడే సంపద అన్ని సమృద్ధి ఉన్నాయి కానీ ఈరోజు వస్త్రాల దగ్గరికి వస్తే చూడండి గతుకులో పట్టిన రోడ్డులాగా వాళ్ళ వస్త్రాలు మార్చబడి అంటే కేవలము ఊహలు తలంపులు చెడిపోయినాయి కాబట్టి ఆ చెడిపోయిన తలంపులు తమ శరీరం మీద వేసుకున్న వస్త్రాలు కానీ వారి జీవితం కానీ కనబడిపోతాయి ప్రే సహోదరి సహోదరులరా చెడిపోయిన తలంపులతోటి చెడిపోయిన ఊహల చేత ఏ వ్యక్తి అయితే బ్రతుకుతూ ఉంటాడో వాడు వాని జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటూ బ్రతికేస్తాడు బైబిల్ గంధంలో ఆమ్నోను ఉన్నాడు ఆమ్నోను చెడు తలంపులతో బ్రతుకుతున్నాడు చెడు ఆలోచనలతో బ్రతుకుతున్నాడు ఆ చెడు ఆలోచనలు అతని జీవితాన్ని ఏం చేసినో తెలుసండి తన సొంత చెల్లెలతో కలిసి జీవించడానికి ఆ తలంపులు ఆ ఊహలు ప్రోత్సాహపరిచి అతని జీవితము భూమి లేకుండా నాశనం చేయబడినవి చూడండి ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు ఎంతోమంది జీవితాలండి తమ యొక్క తలంపులలో చెడును తమ ఊహలలో చెడును పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నారు అపోసిన పోలంటాడు నేను చెయ్య చెయ్యాలనుకున్న మేలు చెయ్యక చెయ్యకూడని కీడు నేను చేస్తున్నాను అంటాడు రాస్తాడు అసలు ఏ ఉద్దేశం బట్టి అది రాసాడు అంటే అసలు ఆయన చేయాలని లేదు ఆయనకు ఆలోచన లేదు ఆయన అది మేలు చేయాలనే ఉంటుంది కానీ కీడు ఎలా చేయగలుగుతున్నాడు అంటే అతని ఊహలు అలా చెడిపోయాయి అతని ఊహలకు ఆ పాపము అతను అలా ప్రేరేపిస్తుంది ఆ చెడిపోయిన ఊహలు చెడిపోయిన తలంపులో మేలు చేయాలి అన్న చేయనివ్వకుండా వ్యక్తిని ఆపేస్తున్నాయి ఈరోజు చూడండి ఎంతోమంది యాక్సిడెంట్లు రోడ్ల మీద పడి చచ్చిపోతున్నారు యాక్సిడెంట్లు అయి రక్తమండలు కుర్చుకో కొట్టుకుంటున్నారు చాలామంది వెళ్తారు అయ్యో పాపం అంటారు సెల్ఫులు తీసుకున్నారు సెల్ఫులు వీడియోలు తీసుకున్నారు వీడియోలు తీస్తూ ఉంటాడు కానీ వాళ్ళకి అయ్యో పాపం అనే ఆలోచన వస్తుంది కానీ మేలు చేద్దామనే ఆలోచన రాదు సహాయం చేద్దామనే ఆలోచన రాదు చూడండి ఈరోజు చాలామంది జీవితంలో కూడా ఇదే చోటు చేసుకుంటుంది చెయ్యాలని ఉంటుంది కానీ చెయ్యలేని స్థితి ఎందుకయ్యా అంటే తలంపులు చెడిపోయాయి ఆలోచనలు చెడిపోయాయి ప్రే సహోదరి సహోదరులరా ఆలోచించండి భార్య భర్తలు కలిసి జీవిస్తున్నారు అంటే వాళ్ళిద్దరిలో తలంపులు ఒకటిగా ఉంటే నో ప్రాబ్లం కానీ భార్య తలంపులు మారి మారిపోయినా భర్తతో నివసించడానికి ఇష్టపడదు భర్త తలంపులు మారిపోయిన భార్యతో నివసించడానికి ఇష్టపడరు ఎందుకంటే శరీరాలు ఒక్కనే ఉంటాయి కుటుంబం ఒక్కనే ఉంటుంది అందరూ చూడడానికి సంసారం భార్య భర్తలు కానీ వాళ్ళ తలంపులు చెడిపోయినాయి కానీ ఉండడానికి ఉండదు కానీ లోక చూడడానికి బ్రతకాలి చూడండి సహోదరి సహోదరు ఎంటయ్య చూడడానికి మంచుకున్నారు కదా అంటే వాళ్ళ తలంపులు చెడిపోయాయి వాళ్ళ ఆలోచనలు చెడిపోయాయి చూడండి కొంతమంది అధికారులను చూస్తానికి మంచివారే కనపడతారు కానీ వాళ్ళు చేసే పనులు చాలా ఘోరంగా ఉండిపోతాయి మోసం చేయిస్తారు అక్రమాలు చేయిస్తారు అవసరమైతే చంపేపిస్తారు అయ్యా అధికారి కదయ్యా అంత పెద్ద అధికారి అంటే ఆ మరి అధికారి తలంపులే చెడిపోయి ఊహలు చెడిపోయాయి కాబట్టి ఆ పనులు చేయిస్తున్నాడు ఈరోజు నీ జీవితంలో ప్రే సహోదరి రా నీ జీవిత పతనానికి మూల కారణం ఏంటంటే నీ ఊహలు చెడిపోవడం వలన ఒకసారి ఒక యనసురాలే ప్రార్థనకి వస్తుంది ప్రార్థన చేస్తూ ఉన్నాం ఒక దురాత్మ పట్టింది దురాత్మ దయ్యము పట్టినప్పుడు ఎల్లగొట్టి ప్రార్థన చేస్తే వెళ్ళిపోయింది మళ్ళీ మూడు నెలల తర్వాత వచ్చింది మళ్ళీ దురాత్మ దురాత్మ మూడు నెలల తర్వాత వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ పట్టింది మళ్ళీ ప్రార్థన చేస్తుంటే పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది వారం రోజులు అలా సతాయిస్తుంది సతాయి అలాగనే ప్రార్థన చేయగానే వెళ్ళిపోవడం మళ్ళీ తర్వాత రావడం ఆ యొక్క బిడ్డని బాధ పెడతా ఉంది ఎలా బాధ పెడుతుందంటే అసలు ఆ బిడ్డ మైండ్ మైండ్ సెట్లో ఉంచట్లేదు బాధపెడతా ఉంది ఆ రోజు ఇలాగ కూర్చొని ఎందుకు ఇలాగా అవుతుంది అనేసి ప్రార్థన చేసి ఆ ఉద్యోగ కవనస్వాళ్ళు కూడా ప్రార్థన చేసి కూర్చొని అసలు ఏంటో నీకు ఏమనిపిస్తుంది అనిపిస్తుంది అంటే అప్పుడు ఆ బుజ్జి అన్నది అన్నయ్య అంటే ఒక మాట చెప్తాను బట్టి ఏంటో చెప్పు అన్నయ్య నాకు ఎక్కువగా వ్యామోహపు తలంపులు బాగా వచ్చేస్తున్నాయి మన దానిక బాగున్నాను అన్నయ్య నాకు ఎందుకు వామోహపు తలంపులు బాగా వచ్చేస్తున్నాయి నేను జయించలేకపోతున్నాను అందుకోసం నా స్థితి అయిపోయింది అప్పుడు నాకు అర్థమైపోయింది ఈ దురాత్మ ఎందుకు ఈమెలో చేరిందంటే ఆమె తలంపులు చెడిపోయాయి ఆ చెడిపోయిన తలంపులను ఇంకా నాశనం ఆ చెడిపోయిన తలంపులను నుండి ఈ కొద్ది దురాత్మతో ఆమె జీవితాన్ని నాశనం చేసేస్తున్నాయి ఈరోజు నేను అంటాను చాలామంది జీవితాలలో కూడా ఇలాంటి తలంపులు వారి బ్రతుకులను నాశనం చేస్తున్నాయి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఉన్నాయి చూడండి ఎంతోమంది తల్లిదండ్రుల ముందల ఎవరినసలే పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు బుద్ధిగా ఉంటారు కానీ బయటికి వెళ్ళిన తర్వాత చెడిపోయిన తలంపులతో బ్రతుకుతారు తల్లిదండ్రులు మా పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు మంచిగా బ్రతుకుతున్నారు అనుకుంటున్నారు కానీ వాళ్ళ తలంపులు చెడిపోయి వాళ్ళ జీవితాలు చెడిపేసుకొని బ్రతుకుతూ ఉన్నారు నేను అంటాను ప్రియ సహోదరి సహోదరులరా యోనా కాలానికి ముందు దేవుడు చూసినప్పుడు మనుషుల యొక్క తలంపులను చెడిపోయినాయి కాబట్టి దేవుడు జలప్రలాయాన్ని పంపించేసి మనుషులందరూ నిర్మూలన చేసేసాడు ఈ రోజు నేను అంటాను నీ చె నీవుగాక చెడిపోయిన తలంపులతో బ్రతకడానికి నువ్వు ఇష్టపడితే ఆ తలంపులు ఆనాడు జలప్రళయం దోని యొద్ నుంచి వచ్చేసి అలాంటి వారిని నిర్మూలన చేసిందో అలాగనే మన జీవితం కూడా నిర్మూలపరచ జలప్రలయం రావాల్సిన పని లేదు ఈ రోజుల ఆ రోజులంటే దేవుడు పంపించాడు కానీ ఈరోజు అవసరం లేదు వాళ్ళ జీవితాలు ఏ విధంగా జలపాల నాశనమైపోయి ఆ తలంపుల చేత నీ జీవితం నాశనం అయిపోతుంది కాబట్టి ఈరోజు ఏసుక్రీస్తు ప్రభుని విశ్వసించు లోకమును దాని వ్యామోహమును దానికి సమస్తాన్ని జయించిన ఏసుక్రీస్తు ప్రభు వైపుకు నువ్వు నడిపించబడి నీ తలంపులను నీ ఆలోచనలో ఆయన రక్తంలో శుద్ధి చేసుకొని ఒక మంచి జీవితాన్ని జీవించు ఆయనను ఆశీర్వదిస్తాడు నోవ ఒకడే తలంపులు చెడిపోలేదు ఊహలు చెడిపోకుండా ఒక నీతి మంత్రికి బ్రతికాడు దేవుడు ఆయన ఆశీర్వాదించాడు ఈరోజు నిన్ను కూడా ఆశీర్వాదిస్తాడు ఎప్పుడో తెలుసా ఊ చెడిపోయిన ఊహాలు తొలగించినప్పుడు చెడిపోయిన తలంపులు బయటకు వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించి ఆశీర్వాద వారసులు నిలబెట్టి నీ జీవితాన్ని వర్ధుల్ల చేస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరిరా ఇది మొదలుకొని ఒకవేళ చెడిపోయి ఊ నీ తలంపులు చెడిపోయి ఊహాలు చెడిపోయి నువ్వు బ్రతుకుతున్నావా ఆ చెడిపోయిన చెడిపిన ఊహలే నీ జీవిత నాశనానికి పునాది ఈరోజు నీ ప్రభు దగ్గర మోకాళ్ళు వేసి ఆ చెడిపిన ఊహల నుంచి విడుదల పొంది కన్నీరు కాచి ప్రార్థన చేయి దేవుడు తప్పకుండా విడిపించి నోవాలని నా ఆశీర్వదిస్తాడా మహాకృప కరిక్రమ కలిగిన దేవా నీకు వందనాలు తండ్రి దిగో ప్రభ నరుల యొక్క తలంపులు ఊహలన్నీ కేవలం చెడ్డవని నీ వాక్యం సలువిస్తుంది ఈరోజు ప్రభు ఎంతమంది బుడలు తలంపులలో ఊహల్లో చెడిపోయి బ్రతుకుతున్నారు ఇప్పుడు వారిని దర్శించండి వారితో మాట్లాడండి అయ్యా ఆ చెడు తలంపులు ఆ చెడు ఊహలు తీసివేసి శ్రేష్టమైన ఆశీర్వాదాల చేత ఒక పవిత్రమైన ఊహలు పవిత్రమైన తలంపులు ఇచ్చి ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి కంటికి రెప్పల నోని కాపాడు ప్రతి బిడ్డను కాపాడి రక్షింపచ్చేయమని నా చూడైన ఏసుక్రీస్తు పరిశుద్ధమైన అమ్మంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మైండ్